ఏకంగా ఎన్నికల కమిషన్ని బెదిరించడం, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం, ఓటింగ్ శాతం తగ్గించేందుకు రకరకాల కుయుక్తులు పన్నడం, అరాచకాలు సృష్టించడం, డ్రామాలు చేయడం అన్నీ కూడా చూసాం. అయినప్పటికీ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని రక్షించే కార్యక్రమం చేసినందుకు ప్రజలందరికీ దాదాపుగా 80% పై చిలుకునే పోలింగ్ నమోదైంది. ప్రజలందరికీ కూడా, ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అవ్వ ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను చేతులు జోడించి. ఇంతటి ఆటుపోట్లను తట్టుకుని పార్టీ తరపున నిలబడ్డ ప్రతి కార్యకర్తను, ప్రతి నాయకుడిని అభినందిస్తున్నాను కూడా. కొంతమంది గాయాలు జరిగాయి, కొంతమందికి అయితే 2 ప్రాణాలు కూడా పోయాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులకి సంబంధించిన సింపథైజర్స్వి, వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి కూడా తెలుపుతూ ఉన్నాను. ఒకసారి వ్యవస్థను ఒకసారి చూస్తే ఎంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ వ్యవహరించింది అని చూస్తే మాత్రం నిజంగా ఒక వ్యక్తి ఓడిపోతూ ఉన్నాడు అని తెలిసి ఆ ఓటమిని ఏ రకంగా తనను తాను రక్షించుకునేందుకు ఏ స్థాయికి మనిషి దిగజారిపోతాడు అని చెప్పడానికి నిదర్శనను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. చిత్తూరు జిల్లాలో పెద్దతిప్ప సముద్రంలో టీ సుధంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు దాడిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త వెంకటరాయప్ప రెడ్డి మృతి చెందారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో దివాకర్ రెడ్డి వర్గీయులు వేట కొడవలతో దాడి చేయడంతో వైఎస్ఆర్సీపీకి చెందిన పుల్లారెడ్డి అనే కార్యకర్త చనిపోవడం. విజయనగరం జిల్లాలో జిఎంఎవల్స్ మండలంలో చినుకుదమలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణిమ్మ పై టీడీపీ నాయకుడు రామకృష్ణ, తన అనుచరులు ఏకంగా దాడి చేయడం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆర్ఎస్ఆర్ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లను ప్రలోభపెట్టేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తే వారిని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అడ్డుకోవడంతో ఆయనతో పాటు పార్టీ కార్యకర్తలపై దాడి. గుంటూరు జిల్లా గురజాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేయడం. నర్సరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి కారును ధ్వంసం చేయడం. చిత్తూరు జిల్లా పూతలపట్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంఎస్ బాబుపై దాడి చేసి టీడీపీ కార్యకర్తలు ఆయన తీవ్రంగా గాయపరచడం. గుంటూరు జిల్లా చిలకలూరుపేట అయితే మంత్రి పతిపాడి పుల్లారావు గారు ఒక పోలింగ్ బూత్లో ఏకంగా సిబ్బందిని కూడా బెదిరించడం కూడా కనిపిస్తూ ఉంది. మంగళగిరిలో మంత్రి నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారి కొడుకు, యథేచ్ఛగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి 10 అనుచరులతో సహా పోలింగ్ బూత్లోకి వెళ్ళడం కూడా చూస్తూ ఉన్నాం. గుంటూరులో వేమూరు మండలంలో మేరుగ నాగార్జున మన తరపున అభ్యర్థిపై దాడి. గుంటూరు వేమూరు మండలంలో బూతుమల్లిలో నాగార్జునపై టీడీపీ నేతల దాడిలో కారు అద్దాలు ధ్వంసం. ఇన్నిన్ని ఘటనలు జరిగాయి. ఎన్నికలు జరగకుండా చూసేందుకు, ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గించేందుకు ఎటువంటి అన్యాయమైన కుట్రలు చంద్రబాబు నాయుడు గారు పన్నుతూ ఉన్నారనే దానికి నిజంగా ముఖ్యమంత్రిగా తాను చేసిన పనికి తాను సిగ్గుతో తలంచుకోవాలి. ఇటువంటి పనులు చేసిన దానికి, బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దాట్, దేవుని దయవల్ల
80% పైచిలుకు ప్రజలు పోలింగ్లో పాల్గొనడం, బ్రహ్మాండంగా ఓట్లేయడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ముందుకు రావడం, ఇవన్నీ హర్షించదగ్గ విషయాలు. ప్రజలందరికీ కూడా ఇది ప్రజల విజయంగా నేను చెప్తాను. ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటాను.